వచ్చే వారం 19వ తేదీ మంగళవారం రోజు కావలి పట్టణంలో భారీగా ర్యాలీ, 5,000 మందితో ర్యాలీ, బహిరంగ సభ, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేయబోతున్నాం. వీటికి రాష్ట్ర ముఖ్య నాయకులు అందరూ చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారు, తోట చంద్రశేఖర్ గారు, ముత్తంశెట్టి కృష్ణారావు గారు, రావణ స్వామినాయుడు గారు, పసుపులేటి హరిప్రసాద్ గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, వీర మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు జవాజ్ రేఖ గారు, కోట ఎన్ఆర్ఏ వీర మహిళ కోట రుక్మిణి గారు, వీళ్ళందరూ వచ్చి ఈ భారీ బహిరంగ సభలో ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇకపై బలోపేతం చేసే ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వాన్ని మేము ఇన్వాల్వ్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈ మధ్య కొంతమంది మాకు ఆల్రెడీ టికెట్ కన్ఫామ్ అయిందని చెప్పేటటువంటి వార్తలు మీకు చెప్పారు. దాన్ని మేము అక్కడ రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్ చేసినప్పుడు అటువంటిది ఏమీ జరగలేదు, ఎవరికి ఎటువంటి హామీ ఇవ్వలేదు, ఈరోజే దరఖాస్తు తీసుకోవడం స్టార్ట్ చేశాము, కాబట్టి మీరు మీ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించండి, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళండి అని చెప్పి మా రాష్ట్ర అధినాయకత్వం మాకు సూచించింది. కాబట్టి మీరు ఎటువంటి వదంతులు అంటే పార్టీ నాయకత్వం ఇవన్నీ వాటిని మీరు ఇమీడియట్గా దాన్ని జనాల్లోకి పంపించి కన్ఫ్యూజ్ చేయకుండా ఒక ఏదైనా మీకు ఎవరైనా చెప్తే దాన్ని మళ్ళా ఒక నాయకత్వాన్ని సంప్రదించి మాత్రమే మీరు ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. టికెట్ నాకు అనౌన్స్ చేశారని పసుపులేటి సుధాకర్ గారు చెప్పారు. ఆయన ఆల్రెడీ ప్రచారాలు కూడా స్టార్ట్ చేసి ప్రచారాలు చేస్తున్నారు, దీని మీద మీరు ఏమంటారు? మీరు అదే రోజు రాష్ట్ర కమిటీనే అదే రోజు పవన్ కళ్యాణ్ గారే నేనే దరఖాస్తు చేసుకుంటున్నాను నా అభ్యర్థి స్క్రీనింగ్ కమిటీకి. అంటే వాళ్ళు టికెట్లు మాకిచ్చారని చెప్పుకుంటున్నారు, అధిష్టానం దీని మీద ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకోదా? అదే మేము అధిష్టానం దృష్టి తీసుకెళ్ళాము. ముఖ్యంగా నాదేళ్ళ మనోహర్ గారికి దృష్టి తీసుకెళ్తే ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు ఖచ్చితంగా ఆయన హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ మీరేమో వెళ్తా ఉన్నారు, గ్రామాల్లోకి వెళ్తున్నారు, మీరు ఆల్రెడీ చేరున్న వాళ్ళు మీరు కొంతమంది టవర్ చేస్తున్నారు, మీ దగ్గర చేరున్న వాళ్ళకి వాళ్ళు కొంతమంది టవర్ చేస్తున్నారు, అసలు ఎవరి టీంలో ఉన్నట్టు, ఎవరు క్యాండిడేట్ ఎవరు అనేది అసలు జనాలకి ఒక బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. 12వ తేదీ మాత్రమే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది 12వ తేదీ మాత్రమే మొదలైంది. అంటే ప్రొసీజర్ ఒక ఐఏఎస్ ఎగ్జామ్ లాగా ఫస్ట్ ప్రిలిమ్స్ రాస్తారు ఐఏఎస్ కావాలంటే, తర్వాత మెయిన్స్ రాస్తారు, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. అదే విధమైనటువంటి సిస్టమ్ని పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీలో ప్రవేశపెట్టారు. ఓకే సార్, ఇప్పుడు పసుపులేటి సుధాకర్ కానీ ఇంకొక అబ్బాయి సిద్ధు కానీ లేకపోతే రాజేశ్వరకు కానీ వీళ్ళందరికీ ఎవరికైనా టికెట్ అనౌన్స్ చేస్తే మీరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే పార్టీ వీడి మీరు ఇంకో పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అందరికీ 100% పవన్ కళ్యాణ్ గారు కావలి నియోజకవర్గంలో ఏ అభ్యర్థి నిలబెట్టినా వాళ్ళకి 100కి 100% నా సహాయ సహకారాలు ఉంటాయి. అందులో మీకు అసలు అంటే ఆ సందేహం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఒక జన సైనికుడికి మాత్రమే రాజకీయ ప్రవేశం చేశాను. ఎందుకంటే ఈ విధి విధానాలు, ఆయన యొక్క ఈ సమాజం మీద ఆయనకున్న దృక్కోణం, ఇవన్నీ సునిశ్చితంగా పరిశీలించిన తర్వాత మాత్రమే నేను ఈ కండువా కప్పుకున్నాను. కాబట్టి ఇది నా కట్టే కాలే వరకు ఇదే కండువా ఉంటుంది. నేను కూడా కండ వేసుకున్నాను పవన్ కళ్యాణ్ దగ్గర. పార్టీకి పనిచేయమ్మ, కష్టపడండి, పని చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను ఎప్పుడు అభ్యర్థినని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. నేను కూడా ఒక కార్యకర్తనే నేను చెప్పుకున్నాను. కానీ మేము ఇక్కడ ఓపెనింగ్కి ఆఫీస్ ఎలా ఉండాలంటే బాగుండాలి, మంచి ఆఫీస్ చూడండి, లేట్ అయినా పర్వాలేదని చెప్పి మాకు అధిష్టానం చెప్పింది. దానికోసం మేము ఇన్ని రోజుల నుంచి ఎదిగాము. ఈరోజు మాకు ఈ ఆఫీస్ దొరికింది. దీనికోసం అని చెప్పి మేము 17వ తేదీ ఓపెనింగ్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళని పిలిచేదానికోసం, మా పెద్దవాళ్ళని అందరూ పిలిచేదానికోసం మేము ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు వెళ్ళినాక వెళ్ళే రోజే మేము కొంతమందిని ఇక్కడ నెల్లూరు జిల్లా నుంచి పిలిచాము. వాళ్ళు కూడా మాతో వస్తానని చెప్పారు. నైట్ రాలేదు, ఉదయం వచ్చారు. ఆ ఉదయం వచ్చాక మేము వెళ్ళి నాదిల్ల మనోహర్ గారిని కలిసి ఆయన్ని పిలిచి ఆయన వచ్చి సంతోషం, నాకు హ్యాపీ, మీ బాగుంది, మా స్టే మా వర్కులంతా చూసి మీరు నేను వస్తాను, నాకు అవకాశం ఉంటే వస్తానమ్మా, లేకపోతే లేదు. ఈ లోపలే పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు వస్తారు, వస్తే ఆయన చేతే ఓపెనింగ్ చేపిస్తామని కూడా చెప్పారు. సంతోషించాము. అంతవరకు మేము అందరం కూర్చోము. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వెళ్ళాము. ఆ రోజు 11 మందిని వెళ్ళాము, అందరికి వెళ్ళాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే మాకు సాయంత్రంకి మేము ఆడే ఉన్నాం అనమాట. ఇంకా కొంతమందిని పిలవాలి కదా, ఆ తోట చంద్రశేఖర్ పెద్దవాళ్ళందరూ పిలిచేదాని కోసం నైట్ అక్కడే ఉన్నాము.
ఉన్నప్పుడు మాకు ఆ రోజు సాయంత్రానికి ఇక్కడ ఫస్ట్ దాకా వచ్చి కండ వేయించుకొని వచ్చేసి నాకు పవన్ కళ్యాణ్ నేను చేసిన సేవా కార్యక్రమాలు చూసి నన్ను పిలిచారు, నాకు ఇచ్చేసారు, టికెట్ కన్ఫామ్ చేసేసారు అని చెప్పి మీకు చెప్పటము, మీరు అందరూ పేపర్లో వేయటము, మీ మీడియాలో చెప్పినవన్నీ మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే అవి పంపించండి అని చెప్పి మేము పంపించాము. వెంటనే అవి మేము పార్టీకి కూడా చెంది, అప్పుడే పార్టీ కూడా నాదిల మనోహర్ గారు ఇచ్చేసారు, ఎవరు ఇది చెప్పిందని కేటీఆర్ నన్ను చేర్పించారని చెప్పాడు. మీకే చూడండి, ఒక నెలలోనే ఎన్నో వేషాలు వేశాడు ఇక్కడ.